హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మెట్రో ట్రైన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మన దగ్గర ఏమేమి ఉండాలి మనం ఎలా వెళ్ళాలి టోకెన్ ఎలా తీసుకోవాలి టికెట్ ఎలా తీసుకోవాలి అమౌంట్ ఎలా కట్టాలి అనే ప్రాసెస్ అయితే మీకు క్లియర్గా అయితే నేను చూపిస్తున్నాను ఓకే వచ్చేసండి మెట్రో ట్రైన్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే మనం ఎక్కడైనా సిటీలలో టూర్లకు వెళ్ళినా ఎక్కడికైనా కొత్త ప్లేసులకు వెళ్ళినా చరిత్ర గల ప్లేసులకు వెళ్ళినప్పుడు మనం టైం లేక మనమైతే కొన్ని ప్లేసులు అయితే అలానే చూడలేక వదిలేస్తాం అలాంటప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏదంటే మెట్రో ట్రైన్ మెట్రో ట్రైన్ యూజ్ చేస్తే మనం టైం ఎంత సేవ్ అవుతుందంటే అంత సేవ్ అవుతుంది మనం ఒక్క ప్లేసును చూసేది మూడు ప్లేసులు అయితే మనం చూడగలం అంత సేవ్ అవుతుంది మెట్రో ట్రైన్ చాలామంది మెట్రో ట్రైన్ ప్రాసెస్ తెలియక క్యాబులు ఆటోలు బుకింగ్ చేసుకుని అవి వచ్చాక లేట్ అవుతుంది అవన్నీ చూడలేక మంది అయితే బాధపడుతూ ఉంటారు ఎందుకు అక్కర్లేదు మెట్రో ట్రైన్ అయితే ప్రతి ఒక్కరు యూజ్ చేయండి దాన్ని ఎలా యూజ్ చేయాలో అయితే నేను ఖచ్చితంగా అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తా సో మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవడానికి మన మైదుగురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి ఇలాంటి కొత్త విషయాలు అయితే మీ ఛానల్ అయితే రావడం జరుగుతుంది మన మైలుకూరు ఛానల్ నుంచి మీ తమిళబ్బాయి మనమైతే మెట్రో ట్రైన్ స్టేషన్ లోపలకైతే ఎంట్రీ ఇచ్చాం ఫస్ట్ టైం వచ్చిన వారైతే ఫస్ట్ టైం వచ్చిన వారైతే ఫస్ట్ టికెట్ కౌంటర్ యాడుందైతే చూసుకోవాలి టికెట్ కౌంటర్లోకి వెళ్ళి మన అడ్రస్ మనం ఎక్కడ దిగాలి అనే అడ్రస్ వాళ్ళకి క్లియర్గా మన భాషలో చెప్తే మన భాషలో చెప్తే వాళ్ళు క్లియర్గా టికెట్ మన కాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు ఎక్కడ దిగాలి ఎన్నో ఫ్లాట్ నెంబర్ కూడా చెప్తారు మా అన్న అయితే కాయింట్స్ తీసుకొని వచ్చినాడు చూడండి ఈ విధంగా అయితే కాయింట్స్ ఉంటాయి మన దగ్గర ఈ కాయిన్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అయ్యో మీరు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే ఎప్పుడే వచ్చిన వాళ్ళైనా మన దగ్గర కాయింట్స్ అయితే చాలా జాగ్రత్త పెట్టుకోవాలి కరోనా టైం కాబట్టి మన బాడీ టెంపరేచర్ అయితే చూపిస్తుంది కరెక్ట్ అయితే గ్రీన్ సిగ్నల్ పడుతుంది మనమైతే వెళ్తున్నాం ఈ బాక్సులు కనిపిస్తున్నాయి కదండి మీ అందరికీ ఈ బాక్సులు ఏంటంటే ఈ కాయిన్ అక్కడ పెడితేనే ఆ బాక్స్ ఈ గేట్లు అయితే ఓపెన్ అవుతాయి చూడండి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతాయి రా ఆ విధంగా మనం లేట్ చేస్తే మళ్ళా పడిపోతాయి మళ్ళా కష్టం తొందరగా ఓపెన్ అవుతున్నా మనం తొందరగా అవతలకి అయితే వెళ్ళిపోవాలి లేట్ చేయకుండా వచ్చేసండి ఇంకా మనమైతే ట్రైన్ దగ్గరకైతే వెళ్ళిపోదాం చాలా సింపుల్ అండి మెట్రో ట్రైన్ మనమైతే మనం టైం అయితే చాలా అంటే చాలా అయితే చాలా సేవ్ చేసుకోవచ్చు టైమింగ్ అయితే చాలా సేవ్ అవుతుంది కూడా ఇవి మీరు చూస్తున్నారా ఫస్ట్ టైం ఎక్కువ చాలా జాగ్రత్త ఎక్కండి ఎందుకంటే మనం ఎల్లో గీతలు ఉంటాయి కదా ఆ గీతలు పొరపాట్ల ఫస్ట్ టైం కింద పెట్టేటప్పుడు అయితే దాంట్లో మీద పెడితే కిందకి పడిపోతామండి కింద పడిపోతాం అందుకే గ్రీన్ అది ఎల్లో ఎల్లో బార్డర్కి అయితే మిడిల్లో మనమైతే కాళ్ళం పెట్టాలి చాలా జాగ్రత్తగా మీరైతే ఇక్కడ ఏం చేసేదానికి ఉండదు చుట్టూ సీసీ కెమెరాలు అయితే ఉంటాయి మీకు ఏమైనా ఇబ్బంది వచ్చినా డౌట్స్ వచ్చినా ఇక్కడైతే సిబ్బంది అయితే ఉన్నారు వాళ్ళు విసిగించుకోకుండా ఎంత మనం విధానం చెప్తారంటే అంత క్లియర్గా చెప్తారు వాళ్ళైతే ఎంత క్లియర్గా చెప్తారంటే వాళ్ళని మనం ఎంత సతాయించినా అంత క్లియర్గా అయితే చెప్తారు ట్రైన్ ఇప్పుడైతే మీరు చూసేది ట్రైన్ ట్రాక్ చూడండి ఎలా ఉందో ట్రైన్ ట్రాక్ అయితే ఈ ఒక్కొక్క ఫ్లాట్కైతే ఇద్దరు సిబ్బందులు అయితే ఉంటారు ఇటు సైడ్ ఒకరు అటు సైడ్ ఒకరు ఇప్పుడు వస్తున్నది ట్రైన్ మెట్రో ట్రైన్ మెట్రో ట్రైన్ బాయ్సే కాదండు గర్ల్స్ కూడా చాలామంది తోలుతారు అంత ఈజీగా ఉంటుందో ఎలాగో నాకైతే అర్థం కాదు మెట్రో ట్రైన్ అయితే వచ్చేసింది మనం వెళ్ళే ప్లేస్కి అయితే వసంతపూర్ అనే ఒక ప్లేస్కి అయితే మనం టికెట్ అయితే తీసుకున్నాం మీకు చూపించాలని మెట్రో ట్రైన్ లోపలికైతే వచ్చేసాం మీరు అక్కడికి వస్తానే మెట్రో ట్రైన్ అయితే ఆగడం జరుగుతుంది ఆగుతానే ట్రైన్ యొక్క డోర్లు ఓపెన్ అవుతాయి ఓపెన్ అవుతానే మన లోపలికి వెళ్ళిపోవాలి లేట్ చేస్తే మళ్ళీ క్లోజ్ అయిపోతాయి చాలామంది మనం దిగవలసిన ప్లేస్ మిస్ అవుతామని చాలామంది భయపడుతూ ఉంటారు అలా ఏం జరగదు ఎందుకంటే మనం దిగవలసిన ప్లేస్ వచ్చినప్పుడు ఒక నిమిషం ముందుగానే అనౌన్స్ చేస్తారు ఆ మైక్లో ఆ ప్లేస్ గురించి ఆ ప్లేస్ పేరు గురించి అయితే అనౌన్స్ చేస్తారు అప్పుడు మనకు బ్యాక్ క్యాచ్ అవుతుంది పలా ప్లేస్లో మనం ఉన్నామని ట్రైన్ అయితే చాలా క్లీన్గా ఉంటుంది ఒక పేపర్ కూడా కనిపించేది అంత క్లీన్గా ఉంటుంది మనమైతే ఈ ఒత్తుల నుంచి ఆ సైడ్ కైనా సైడ్కైనా మనమైతే వెళ్ళిపోవచ్చు ఎందుకంటే అంత ప్లేస్ అయితే ఉంటుంది నా అదృష్టం ఏమో ఈ మెట్రో ట్రైన్లో అయితే జనాలు అయితే ఎవ్వరు లేరు ఖాళీగా అయితే ఉంది మనమైతే ఎక్కడైనా కూర్చోవచ్చు నా ప్లేస్ అయితే అప్పుడే వచ్చేసిందండోయ్ ఓపెన్ స్లో అవుతుంది మనం స్లో అవుతానే ఓపెన్ అవుతాయి ఓపెన్ అవుతానే ఇలా దిగి వెళ్ళిపోవాలి చూడండి ఎంత స్పీడ్ మళ్ళీ క్లోజ్ అవుతాయో ప్రతి ఒక్కరికి ఎక్కడ అంటే అట మీకు ఇప్పుడు కనిపిస్తుందా ఎల్లో ఎల్లో లైన్స్ ఇదిగోండి ఈ విధంగా ఎల్లో లైన్స్ అటు సైడ్కి అయితే వెళ్ళనియరు ఆ సిబ్బంది అయితే అడుస్తుతారు ఎందుకంటే అంత డేంజర్ అవతల ఎందుకంటే అంత పవర్ ఉంటుందంట పవర్ అంత డేంజరు ట్రైన్ వస్తుందని అవతలకి అడుగు కూడా పెట్టనియరు అంత స్ట్రిక్ట్గా అయితే ఉంటారు సిబ్బంది అక్కడ అదిగోండి తిరుగుతాన్లో వాళ్ళే సిబ్బంది ఈ ఎల్లో బార్డర్ అవతలకి అయితే ఒక్క అడుగు కూడా పెట్టనియరు అంతా కరెంటే ఇంకొక ట్రైన్ వస్తుంది ట్రైన్ ఇదేంటూ ఈ మెట్రో ట్రైన్ ఐదు నిమిషాలు ఒకటి ఐదు నిమిషాలు ఒకటి అయితే వస్తూనే ఉంటాయి మనం మెట్రో ట్రైన్ టైమ్స్కు మనం వచ్చినట్లయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయితే ఆ లెవెన్ పిఎం వరకు అయితే సర్వీస్ అయితే ఉంటుంది బట్ సండే మాత్రం సెవెన్ ఏఎంకి అయితే స్టార్ట్ అవుతుంది చాలా బాగుంటుంది మెట్రో ట్రైన్ అయితే ఈ మెట్రో ట్రైన్ ఫైవ్ మినిట్స్కు టెన్ మినిట్స్కి అయితే అవైలబుల్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ప్లాట్ఫారం నుండి అయితే మెట్రో ట్రైన్ టైం సేవ్ అయితే చాలా సేవ్ అవుతుంది ట్రైన్ మెట్రో ట్రైన్కి అయితే మనం వెళ్తే ఈ ట్రాఫిక్లలో సిటీలలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది వాటి నుంచి మనం క్లియర్ కావాలంటే మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి మెట్రో ట్రైన్ అయితే మనం ఎంత తొందరగా రీచ్ అవుతామంటే మన ప్లేస్కు అంత తొందరగా రీచ్ అవుతాం కానీ నా బాధాకరం ఏంటంటే టికెట్ కొంచెం కాస్ట్ తగ్గిస్తే చాలా మేలు అయితే అనిపిస్తుంది నాకు నా ఓన్ ఒపీనియన్ ఇదైతే మనమైతే ట్రైన్ దిగి బయటికి అయితే వెళ్తున్నాం చూడండి ఇక్కడ ఈ విధంగా ఈ బాక్స్లో ఆ కాయిన్ ఆ కాయిన్ అక్కడ వేస్తేనే ఇవి ఓపెన్ అవుతాయి చూడండి ఇవ్వండి ఆ విధంగా ఆ బాక్స్లో అలా వేస్తేనే ఇలా ఓపెన్ అవుతాయి ఆ బాక్స్లో వేయినట్లయితే మీరు బయట బయటికి ఎట్ల పరిస్థితులు అయితే మీరు బయటకు అయితే వెళ్ళలేరు మనం మెట్రో ట్రైన్ గురించి బాగా తెలిసినట్లయితే ఇవి ఇప్పుడు మీరు చూసేదైతే మెట్రో ట్రైన్ టికెట్ మిషన్స్ ఇవి వీటిలోంచి మనం ఏటీఎం నుంచి డబ్బులు ఏ విధంగా మనం తీసుకుంటామో సేమ్ అదే విధంగా అయితే మనం ఇక్కడ తీసుకోవచ్చు టికెట్ అండ్ కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది చూడండి మిషన్ ఏ విధంగా ఉందో ఈ వీడియో ఫస్ట్ టైం మెట్రో ట్రైన్ ఎక్కేవారికి అయితే చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ మిస్ మీకు మెట్రో ట్రైన్ గురించి తెలిసినట్టయితే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి